హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో విప్పింగ్ క్రీమ్ లేకుండా బటర్తోనే క్రీమ్ని తయారు చేసుకుని నార్మల్ కేక్ని కూల్ కేక్గా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఈ కేక్ని నేను నా కోసం నా బర్త్డే ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నా దగ్గర పైపింగ్ బ్యాగ్ కానీ నాజిల్స్ కానీ అలాగే టాపింగ్స్ కానీ ఏమీ లేవు. జస్ట్ బేసిక్గా మన ఇంట్లో ఉండే వాటితోనే కేక్ని డెకరేట్ చేశాను. అది ఎలా అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. సో ముందుగా ఒక బేసిక్ వెనీలా కేక్ని రెడీ చేసుకోవాలి. ఈ కేక్ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోని పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరైనా కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో ముందుగా నేను దీనికి ఒక బౌల్ తీసుకున్నాను. అన్సాల్టెడ్ బటర్ ఇంకా వెనీలా ఎసెన్స్ని తీసుకున్నాను. నా దగ్గర ఎలక్ట్రిక్ బ్లెండర్ అయితే లేదు, సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కూస్ హ్యాండ్ బ్లెండర్ని యూజ్ చేస్తున్నాను. మనం క్రీమ్ చేయడానికి వాడే బటర్ని రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ని ఒక బౌల్లోకి తీసుకుని హ్యాండ్ బ్లెండర్తో కొద్దిగా బ్లెండ్ చేసుకుని దాంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బ్లెండ్ చేశాక కాచి చల్లార్చిన పాలు ఇంకా పౌడర్డ్ షుగర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం వెనీలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల ఈ కలర్ అనేది కొంచెం క్రీమిష్ కలర్లో ఉంది. సో ఇది బాగా బ్లెండ్ అయ్యి వైట్ కలర్లోకి వచ్చే వరకు కూడా మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక పాలు ఇంకా షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయ్యాయి. క్రీమ్ క్వాంటిటీ అనేది కూడా డబుల్ అయింది, అలాగే క్రీమ్ కలర్ కూడా చేంజ్ అయింది కదా. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. సో ఇప్పుడు మన క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టి నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది చూసేద్దాం. ఇది హ్యాండ్ బ్లెండర్ కాబట్టి మనం ప్రెషర్ అప్లై చేస్తున్నప్పుడు కింద బౌల్ అనేది మూవ్ అయిపోతుంది. సో నేను కింద ఒక క్లాత్ వేసుకుని దానిపైన బౌల్ పెట్టుకుని చేసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెను తీసుకుని కొద్దిగా వాటర్ని బాయిల్ చేసుకున్నాక అందులో ఒక 4 to 6 స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యి షుగర్ అనేది బాగా డిజాల్వ్ అయ్యే వరకు కూడా బాగా కలుపుకోవాలి. షుగర్ డిజాల్వ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకుని కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను కేక్ని 2 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. మనం రెడీ చేసుకునే కేక్ బట్టి 2 to 3 లేయర్స్ వరకు కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కేక్ని నైఫ్తోనే కట్ చేసుకున్నాను. ఒకవేళ నైఫ్తో కట్ చేయలేకపోతే కనుక మీరు ఇక్కడ థ్రెడ్ని యూజ్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లేయర్ కేక్ని తీసుకుని దానిపైన మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ సిరప్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు, ఎక్కువ కనుక యాడ్ చేసినట్టయితే కేక్ బాగా మాయిస్ట్ అయిపోతుంది. సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని స్పాచ్యులాతో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు నైఫ్ని కూడా యూజ్ చేసి స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ గ్యాప్స్ లేకుండా క్రీమ్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక మధ్యలో కేక్ కొంచెం విరిగింది కదా, అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. మనం కేక్ అంతా క్రీమ్తో డెకరేట్ చేశాక అసలు ఏమీ తెలియదు, ఇంపర్ఫెక్షన్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ని మనం క్రీమ్తో ఫిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్ని పెట్టుకుంటున్నాను. సెకండ్ లేయర్ మీద కూడా మనం ఫస్ట్ లేయర్లో వేసుకున్నట్టే కొద్ది కొద్దిగా షుగర్ సిరప్ని వేసుకోవాలి. షుగర్ సిరప్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే పెట్టుకున్న క్రీమ్ని మళ్ళీ పైన వేసి ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా నేను మొత్తం క్రీమ్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇదే వస్తుంది కాబట్టి మనం ఇక్కడ క్రీమ్ స్ప్రెడ్ చేసుకున్నప్పుడు కేక్ అనేది ఎక్కడ అసలు బయటికి కనిపించకుండా క్రీమ్ని స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇలా నేను క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఈ కేక్ని నేను ఒక 10 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన తర్వాత ఎక్కడైనా ఇన్పర్ఫెక్షన్స్ ఉంటే కనుక వాటిని మనం క్రీమ్తో మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన డెకరేషన్ చేసుకుందాం. డెకరేషన్ చేయడానికైతే నా దగ్గర పైపింగ్ బ్యాగ్ కానీ నాజిల్స్ కానీ ఏమీ లేవు. సో నేను ఒక థిక్గా ఉండే ఆయిల్ ప్యాకెట్ కవర్ని తీసుకున్నాను. కొంచెం థిక్నెస్గా ఉన్న ఏ కవర్నైనా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కొద్దిగా క్రీమ్ని తీసుకుని కవర్లో వేసుకుని క్లిప్తో కానీ లేదా రబ్బర్ బ్యాండ్తో కానీ సెక్యూర్ చేశాను. తర్వాత కింద చిన్న హోల్ని కట్ చేసుకుని మనకి నచ్చిన డిజైన్స్ని మనం ఇక్కడ వేసుకోవచ్చు. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేను డిజైన్ అయితే వేసుకున్నాను. డిజైన్ అంతా వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు దీని మీద నేమ్ రాసుకోవాలి కదా. సో నేమ్ రాయడానికి నేను వేరే కలర్ని యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదే క్రీమ్లో నేను 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు క్రీమ్ని కాకుండా చాక్లెట్ సాస్తో కూడా నేమ్ని రాసుకోవచ్చు. కొంచెం కలర్ చేంజ్ కోసం నేనైతే కోకో పౌడర్ని యాడ్ చేశాను. మీరు ఇక్కడ జెల్ ఫుడ్ కలర్స్ లేదా కస్టర్డ్ పౌడర్ ఇలా దేనైనా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేమ్ అయితే రాసేసుకున్నాను కదా. తర్వాత నాకు బార్డర్ దగ్గర కూడా కొంచెం కలర్ఫుల్గా చేసుకోవాలనిపించింది. సో ఇదే క్రీమ్ని నేను బార్డర్స్ మీద కూడా కొద్ది కొద్దిగా వేసుకుని డెకరేట్ చేసుకున్నాను. సో ఇలా బర్త్డేస్కి కానీ యానివర్సరీస్ కానీ లేదంటే మన ఇంట్లో చేసుకునే ఎలాంటి ఫంక్షన్స్కైనా కూడా మనం ఇలా ఇంట్లోనే సింపుల్గా ఎలాంటి టూల్స్ లేకుండా కేక్ని డెకరేట్ చేసేసుకోవచ్చు. లాస్ట్లో నేను లుక్ కోసం అని చెప్పేసి ఓరియో బిస్కెట్స్ని యాడ్ చేశాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్. సో అంతేనండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ డే కట్ చేయడానికి. సో ఇక్కడ నెక్స్ట్ డే కేక్ కటింగ్ది చిన్న క్లిప్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఈ కేక్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను కదా, ఇది కాకుండా నా కజిన్స్ ఇంకా ఫ్రెండ్స్ సెండ్ చేసిన కేక్స్ని కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ కేక్ అయితే నా కజిన్స్ తీసుకొచ్చారు thekakery.in అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి. ఎవరైనా స్పెషల్ అకేషన్స్కి కేక్స్ని కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ పేజ్ని ఫాలో అవ్వండి. నేను ఈ పేజ్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. వీళ్ళు కేక్స్ ఒకటే కాదు, మఫిన్స్, బ్రౌనీస్, అలాగే విస్కీ చాక్లెట్స్, ఇంకా కప్ కేక్స్ ఇలాంటివి చాలా కస్టమైజ్ చేసిస్తారు. సో ఒకసారి చెక్ చేయండి. ఈ కేక్ చూడడానికి కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇది 3rd కేక్ అండి. ఇది నా ఫ్రెండ్ సెండ్ చేసింది. నేను ఇక్కడ నేమ్ అయితే మెన్షన్ చేయడం లేదు, బట్ థ్యాంక్ యూ ఫర్ సెండింగ్. సో ఇయర్ అయితే నేను చాలా బాగా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాను. యాక్చువల్గా బర్త్డే అయితే ఎప్పుడో అయిపోయింది, కానీ నేను మీకు వీడియో షేర్ చేసేసరికి చాలా లేట్ అయిందండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.